यस सो हाई फ्रेंड्स वेलकम वेलकम बैक टू चैनल कन्ना स्टेक्स। सो फ्रेंड्स ఈ రోజు మనం ఈ వీడియోలో బోట్ కి సంబంధించి ఎక్స్టెండ్ అనే ఒక స్మార్ట్ వాచ్ అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది। సో ఈ స్మార్ట్ వాచ్ సో కిల్లింగ్ ఫీచర్స్ అయితే మనకి రావడం జరుగుతుంది। సో 3499 రూపాయల ప్రైస్ పాయింట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ వాచ్ కింద ఈ వాచ్ అయితే నిలబడుతోంది। సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వాచ్ కి కాంపిటీటర్ గా ఏవే వాచెస్ ఉన్నాయి అండ్ ఆ వాచెస్ ని తీసుకోవాలా లేకపోతే ఈ వాచ్ నే మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుస్తుంది। సో వాటన్నిటిని స్టార్ట్ చేసుకునే ముందు నానున్న ఒక చిన్న రిక్వెస్ట్। సో మీరు ఒకవేళ ఈ బోట్ ఎక్స్టెండ్ వాచ్ ని గనుక చూస్ చేసుకుంటున్నట్లయితే మాత్రం సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అఫిలియేట్ లింక్। సో దాన్ని యూస్ చేసి పర్చేజ్ చేయండి। సో దాని ద్వారా నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అండ్ ఛానల్ కూడా ముందు తీసుకెళ్తానికి దానికి ఎంతో సహాయం అయితే పడుతుంది। సో ఖచ్చితంగా ఒకవేళ పర్చేజ్ చేసే లేకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్ యూస్ చేసి పర్చేజ్ చేయండి। థ్యాంక్ యూ। ఇంకేమాత్రం లేచకుండా మనం బోట్ ఎక్స్టెండ్ కి సంబంధించి బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలుపెట్టినట్లయితే మాత్రం ఇది సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అండ్ సాలిడ్ కలర్స్ కూడా మనకి వస్తుంది। సో పిచ్ బ్లూ, ఆలివ్ గ్రీన్, డీప్ బ్లూ అని చెప్పి మనకు కొత్తగా మూడు కలర్స్ అయితే వస్తుంది। సో దీనిలో డీప్ బ్లూ ట్రై చేయడానికి ట్రై చేయండి। సో చాలా అంటే చాలా బాగుంది కలర్ వచ్చేసరికి। దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 1 ఇయర్ కి సంబంధించి బోట్ కంపెనీ నుండి మనకి అష్యూర్డ్ వారంటీ అయితే లభిస్తుంది। ఒకవేళ మనం స్క్రీన్ దగ్గర నుండి మొదలుపెట్టినట్లయితే ఇది మనకి 1.69 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది। ఎల్సిడి డిస్ప్లే, అంబియంట్ డిస్ప్లే ఇది, 42 mm కి సంబంధించి డైల్ స్క్వేర్ డిస్ప్లే అయితే మనకి లభిస్తుంది। దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ బడ్జెట్ లో మనకి ఆటో బ్రైట్నెస్ ఉన్న వాచ్ ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు। మీరు సన్ లైట్ లోకి వెళ్ళినా సరే లేకపోతే రూమ్ లో ఉన్న మీ లైట్ సెన్సర్ అయినా సరే ఇది డిటెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా ఆటో బ్రైట్నెస్ అయితే ఇది పెట్టడం జరుగుతుంది। అంబియంట్ లైట్ సెన్సర్ అయితే దీంట్లో ఉంటుంది అండ్ వాల్ పేపర్స్ గురించి కూడా చాలా మంది డౌట్ వస్తూ ఉంటుంది। నా ఫోన్ లో ఫోటో నేను వాల్ పేపర్ కింద పెట్టుకోవచ్చు అని చెప్పని ఖచ్చితంగా మీరు మీ ఫోటో అయితే వాల్ పేపర్ కింద అయితే పెట్టుకోవచ్చు అండ్ స్క్రీన్ విషయంలో మిగతా వాచెస్ తో కంపేర్ చేస్తే ఈ వాచ్ అనేది ఎక్కడ డిఫరెంట్ గా నిలుస్తుంది అని చెప్పని మాట్లాడుకున్నట్లయితే స్క్రీన్ సైజ్ లోనే మాట్లాడుకోవచ్చు। 1.3 ఇంచ్ స్క్రీన్స్ వస్తున్నాయి మనకి ఈవెన్ రియల్మీ వాచ్ లో కానీ ఇట్లాంటి వాచెస్ లో కూడా మనకి ప్రీమియం వాచెస్ లో 1.3 ఇంచ్ స్క్రీన్ అయితే లభిస్తుంది కానీ ఈ వాచ్ లో మనకి 1.69 ఇంచెస్ వస్తుంది, దగ్గర దగ్గర 1.7 ఇంచ్ అని చెప్పుకోవచ్చు। సో ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని మాట్లాడుకోవచ్చు అండ్ స్మార్ట్ వాచెస్ లో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ గా చూసేది హెల్త్ మానిటరింగ్ కి సంబంధించి। హెల్త్ మానిటరింగ్ ఏ ఫీచర్స్ మనకి లభిస్తున్నాయని మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 24/7 హార్ట్ రేట్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దాంతో పాటుగా SPO2 మానిటరింగ్ కి సంబంధించి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ని మానిటర్ చేయడానికి ఆక్సిమీటర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అదే విధంగా స్లీప్ మానిటరింగ్ ఉంటుంది అండ్ స్పెషల్ గా మనకి దీంట్లో స్ట్రెస్ మానిటరింగ్ కూడా ఉంటుంది। మనకి బోట్ వాచెస్ కి సంబంధించి అన్ని వాచెస్ లో బోట్ ఎక్స్ప్లోరర్ కానివ్వండి అండ్ బోట్ కి సంబంధించి మాక్సిమం వాచెస్ లో ఈ స్ట్రెస్ మానిటరింగ్ కూడా ఇస్తూ ఉంటారు। సో ఇందులో కూడా మనకి బోట్ కి సంబంధించి స్ట్రెస్ మానిటరింగ్ సెన్సర్ కూడా మనకి దీంట్లో లభిస్తుంది। ఇప్పుడు ఒకసారి స్పోర్ట్స్ మోడ్స్ గురించి మాట్లాడుకుందాం। సో రియల్మీ వాచ్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రైస్ పాయింట్ లో। అన్ని వాచెస్ లో మనకి 9 స్మార్ట్ మోడ్స్, 11 స్మార్ట్ మోడ్స్, 12 స్పోర్ట్స్ మోడ్స్ ఇలా ప్రొవైడ్ చేస్తూ వచ్చారు। రియల్మీలో మాత్రం మనం 14 స్పోర్ట్స్ మోడ్స్ అయితే చూసేవాళ్ళం బట్ అదేవిధంగా ఇప్పుడు బోట్ ఎక్స్టెండ్ లో వచ్చేసరికి 40 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। అన్ని డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు వరకు మనం చూడని స్పోర్ట్స్ మోడ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు చెక్ చేసుకోవచ్చు। డైలీ లైఫ్ లో ఉపయోగపడేలాగా క్రికెట్ కి సంబంధించి, యోగా కి సంబంధించి, మెడిటేషన్ ఇట్లాంటి అన్ని స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి। అవి కాకుండా రోరింగ్ అని చెప్పని, పూల్ స్విమ్మింగ్ అని చెప్పని ఇలా ఎక్స్ట్రా స్పోర్ట్స్ మోడ్స్ కూడా యూస్ఫుల్ అయ్యే స్పోర్ట్స్ మోడ్స్ అయితే 40 స్పోర్ట్స్ మోడ్స్ ఇచ్చారని చెప్పారు అండ్ ఈ బోట్ ఎక్స్టెండ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ ఏంటి అని మాట్లాడుకున్నట్లయితే వాయిస్ అసిస్టెంట్ అని చెప్పుకోవాలి। బిల్టిన్ అలెక్సా అని ఈ వాచ్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మీకు అమెజాన్ తో వీళ్ళు లింకారు కాబట్టి బిల్టిన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు। సో ఈ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మీరు అలారం సెట్ చేసుకోవాలనుకున్నా, రిమైండర్ సెట్ చేసుకోవాలన్నా, వెదర్ తెలుసుకోవాలన్నా, క్రికెట్ స్కోర్స్ తెలుసుకోవాలనుకున్నా సరే మీకు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అయితే ఉంటుంది। ఆ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ లోకి వెళ్ళిపోయి మీరు వాయిస్ అసిస్టెంట్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఓటీఐ కంట్రోల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు మ్యూజిక్ కంట్రోల్స్ దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి, నెక్స్ట్ కెమెరా కంట్రోల్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంది। మీరు మ్యూజిక్ ని పాజ్ అండ్ ప్లే చేసుకోవచ్చు, సాంగ్ ఫార్వర్డ్ అని ప్రొవైడ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా కెమెరాస్ కి సంబంధించి షట్టర్ బటన్ కూడా ఇందులో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు। ఫైండ్ మై ఫోన్ లాంటి ఆప్షన్స్ కూడా మనకి ఈ వాచ్ లో అయితే లభిస్తుంది। కాల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో నుంచి మీరు కాల్స్ చేయలేరు, కాల్స్ రిసీవ్ చేసుకోలేరు, కాకపోతే కాల్స్ ని మ్యూట్ చేసుకోవచ్చు, కాల్స్ ని రిజెక్ట్ చేసుకోవచ్చు, ఇంతేగాని కాల్స్ ని మాత్రం మనకి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ మాత్రం ఇందులో అవైలబుల్ లేదు। నెక్స్ట్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే IP67, IP68 ఇలాంటి రెసిస్టెంట్ కాకుండా 5 ATM వరకు మనకి వాటర్ రెసిస్టెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు। మీకు 5 ATM రెసిస్టెంట్ అయితే ఆటోమేటిక్ గా మీరు స్విమ్మింగ్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు ఈ వాచ్ ని, సో ఈజీగా మీరు స్విమ్మింగ్ మోడ్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ దీనిలో కలర్స్ గురించి ఆల్రెడీ నేను మీతో డిస్కస్ చేశాను, టోటల్ గా మనకి 3 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, పిచ్ బ్లాక్, డీప్ బ్లూ అండ్ నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ అని చెప్పి మనకి 3 కలర్స్ అయితే ఉన్నాయి। ఈ 3 కలర్స్ లో స్ట్రాప్స్ అయితే మీరు డిఫరెంట్ గా కొనుక్కోలేరు, మీకు ఏ స్ట్రాప్ కావాలో ఆ స్ట్రాప్ తో వాచ్ మాత్రమే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ దీని యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే ఓవరాల్ ఇది 54 గ్రామ్స్ అయితే ఉండడం జరుగుతుంది। సో ఇది ఈ బోట్ ఎక్స్టెండ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే। సో ఇప్పుడు ఈ వాచ్ ని పర్చేస్ చేయాలా లేదా అండ్ నెక్స్ట్ రియల్మీ వాచ్ నాయిస్ కలర్ ఫిట్ ప్రో 3 ఇలాంటి వాచెస్ కూడా మనకి కాంపిటీటర్ గా ఉన్నాయి ఈ వాచ్ కి, సో ప్రస్తుతానికి ఏ వాచ్ తీసుకోవాలని చెప్పని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం। సో ప్రస్తుతానికి నాయిస్ కలర్ ఫిట్ వాచ్ లో మనకి ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్ అయితే ఉంటుంది, మీకు ఉమెన్స్ ని ఈ వాచ్ చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మెన్స్ట్రల్ సైకిల్ కి సంబంధించి ట్రాకర్ కావాలనుకుంటే మాత్రం మీరు నాయిస్ వాచెస్ అయితే చూస్ చేసుకోండి। సో ప్రస్తుతానికి బోట్ లో మనకి మిస్ అయిన ఆప్షన్
ఏదైతే ఉందంటే అది మెన్సురల్ ట్రాకర్. సో ఆ ఒక్క ఫీచర్ తప్ప మిగతా ఫీచర్స్ అన్ని మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. 3,500 రూపాయల బడ్జెట్లో మనం బ్లూటూత్ కాలింగ్స్ ఫీచర్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ మిగతా ఫీచర్స్ అన్ని ఇందులో ఉన్నాయని చెప్పి నాకు అనిపించింది. సో ఖచ్చితంగా ఇప్పుడు రియల్మీ వాచ్కి మంచి సక్సెసర్ అయితే వచ్చిందని నేను అయితే అనుకుంటున్నాను. మీరు ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం 3499 రూపీస్కి బోట్ ఎక్స్టెండ్ వాచ్ని అయితే కంపల్సరీ పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెయిట్ చేయండి, ఒకవేళ 26-27 వరకు మీరు వెయిట్ చేయగలిగితే మాత్రం ప్రైమ్ డే సేల్స్లో FCUK సిరీస్ 2 వాచెస్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్న లాంచ్ చేయబోతున్నారు 26 తారీఖున. సో 27 బర్త్డే కూడా. సో 26 అయితే మనకి ఆ వాచ్ అయితే లాంచ్ అయిపోతుంది. దాంట్లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి, అది అప్రాక్సిమేట్లీ 4,000 రూపీస్లో అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. దాని మీద కూడా డెడికేటెడ్ వీడియో అయితే చేసుకుందాం. సో అయితే ఫ్రెండ్స్ ఇవాటి మన వీడియో ఇప్పుడే మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షోర్ ఇస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్.